జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 జనవరి మాసంలో పక్ష ఫలాలు, అంటే జనవరి 16 నుంచి జనవరి 31 2024 ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి, ఈ పక్షము ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ పక్ష ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో గోచారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకున్నాం. ఎందుకంటే వార ఫలాలు కావచ్చు, మాస ఫలాలు కావచ్చు, సంవత్సర ఫలితాలు కావచ్చు, పక్ష ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి నవగ్రహాలు ఒక్కొక్క రాశిలో ఉంటూ ప్రసాదించే ఫలితాలే. కాబట్టి ఈ వారం నవగ్రహ దేవతలు ఏ రాశుల్లో ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను కలగజేస్తున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మరి కన్యారాశిలో కేతు భగవానుడి సంచారం జరుగుతూ ఉంది. వృశ్చిక రాశిలో శుక్రభగవానుడు ఉన్నాడు. గత 16 నుంచి 18 వరకు వృశ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు 19 నుంచి వృశ్చిక నుంచి ధనుసు రాశిలోకి మారిపోతూ ఉన్నాడు. అలాగే ధనుసు రాశిలో కుజబుద్ధిలో సంచారం జరుగుతూ ఉంది. మకర రాశిలో సూర్యనారాయణమూర్తి రవిగ్రహం యొక్క సంచారం జరుగుతూ ఉంది. శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహుభగవానుడు ధనుసు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ పక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక విశేష అంశం ఉంది. అదేంటో మనం మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విశేష అంశం ఏంటంటేనండి, అన్ని గ్రహాలు కూడా, అంటే మనకున్న టోటల్ 9 కదా, 9 ఈ 9 6 గ్రహదేవతలు ఒకటే లైన్లో ఉన్నారు. ఆ లైన్ ఏంటో మనం చూద్దాం. ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా గ్రహాలు మొత్తం ఆకుపై ఉన్నాయి. అంటే ఇది ఒక రకంగా మనకి గ్రహమాలిక యోగంగా కూడా మనం వ్యవహరిస్తాం దీన్ని. అలాగే ధనుసు రాశి నుంచి మీనరాశి వరకు గ్రహాలు అంటే మనకి 19 నుంచి ఇది స్టార్ట్ అవుతున్నాయి. 19 శుక్రుడు బుధుడు రవి, శుక్రుడు బుధుడు కుజుడు ధనుసు రాశిలో, అలాగే మకర రాశిలో రవి, అలాగే శనేశ్వరుడు కుంభరాశిలో, మీనరాశిలో రాహువు, వీళ్ళందరూ సంచారం చేస్తూ ఉన్నారు. అయితే దీని ఇంపాక్ట్ ఏంటి, ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా గ్రహాలు ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇది నవమస్థానం నాచురల్గా మనం చూసుకుంటే కనుక ధనుసు రాశి నవమరాశి, అలాగే మీనరాశి 12 అయింది. సో నవమ రాశి నుంచి 12 వరకు గ్రహాలు ఉండడం వల్ల ఈ పక్షంలో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనుల మీద బాగా ఫోకస్ చేసుకుంటారు. ఏం చేస్తే మనకి గ్రోత్ వస్తుంది, ఈ పక్షం చాలా ఫోకస్ చేస్తూ ఉన్నాయి గ్రహదేవతలు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక రకమైన పని కల్పించడానికి. ఎందుకు పని అంటే, ఇప్పుడు ఏదో ఒకటి మనం చేయడం వల్లనే మనకి కంఫర్ట్స్ వస్తాయి డే టు డే లైఫ్లో. అంటే మంచి ఇల్లు కావాలన్నా, మంచి బట్ట కావాలన్నా, బంగారం కొనుక్కోవాలన్నా, ప్రశాంతంగా తినాలన్నా, పడుకోవాలన్నా, వీటన్నిటికీ కూడా మనకి ఏదో ఒక పని చేయడం వల్లే కదా. సో అలా ఏదో ఒక రకమైన పనుల్లో డెస్టినీ అందరినీ ఎంగేజ్ చేస్తున్నాయి. దానివల్ల మన పనులన్నీ మనం సత్వరంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇవన్నీ జరిగాక ఆఖరిలో మనం మోక్షానికి వెళ్ళాలని చెప్పి కేతు భగవానుడు సూచిస్తున్నాడు. కాకపోతే మోక్షం అనేది అంత తేలిగ్గా జరిగే పని కాదు. కానివ్వండి, ముందు మనకున్న కష్టాల నుంచి మనం ముక్తి పొందడం కూడా మోక్షమే కదండి. మనకి ఏదైనా ఇప్పుడు ఫైనాన్షియల్గా ట్రబుల్లో ఉన్నారనుకోండి, దాని నుంచి బయటపడటం, ఆ సమస్య నుంచి బయటపడటం మోక్షం కదా. ఇలా మనకి ఏ సమస్య ఉంటే దాంట్లోంచి మనల్ని బయటపడేసే పనిలో గ్రహదేవతలు ధనుసు రాశి నుంచి మీనరాశి వరకు కూడా 19 నుంచి 31 వరకు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ అసలు ఏ ఫలితాన్ని ఇస్తున్నారు, ఏ సమస్యల నుంచి ఎవరెవరిని బయటపడేస్తున్నారు అన్న అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి మరియు మకర లగ్నం. మీరు మకర రాశిలో పుట్టినా మరియు మకర లగ్నంలో పుట్టినా మీకు వ్యయస్థానం బాగా యాక్టివ్లో ఉంది. సో ఒకరోజు బాగా నిద్ర పడుతుంది, ఒకరోజు అస్సలు నిద్ర పట్టదు, ఒకరోజు చాలా ప్రశాంతంగా సేఫ్గా అనిపిస్తుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, ఒకరోజు చాలా ఇన్సెక్యూర్డ్గా ఉంటారు. ఆ ఇన్సెక్యూరిటీతో నిద్ర పట్టదు. ఎందుకో మీకు కూడా అర్థం కాదు. ఇన్ని వేరియేషన్స్ ఎలా వస్తున్నాయి,
ఒక అంటే ఇలాగ అనిపిస్తుంది. ఇది మీకు నిద్ర విషయంలో జరగచ్చు, లేదా డబ్బు ఖర్చు విషయంలో కూడా జరగచ్చు. ఈ రెండు విషయాల్లో జరుగుతుంది. ఒకవేళ మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే రోజుకి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది మీకు. ఒకరోజు ఏమో వెళ్ళాలనుకుంటారు, ఒకరోజు వద్దనుకుంటారు, ఒకరోజు అక్కడ వెళ్ళడానికి అన్ని పనులు చకచకా అయిపోతాయి, ఒకరోజు హోల్డ్లో పడినట్టు ఉంటుంది. ఇలా ఒక చిన్న కన్ఫ్యూషన్స్, క్లారిటీ లేని విషయాలు కొంత ఈ పక్షంలో మీకు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మీకు గృహంలో శుభకార్యాలు ఇచ్చే డబ్బు ఖర్చు కూడా కొంత అయ్యే అవకాశం ఉంది. సో ఈ డబ్బు ఖర్చు విషయంలో అయితే మీరు సంతృప్తిగానే ఉంటారు. మీరు అనుకున్నంతే ఖర్చు చేయండి, ఎక్కువ ఖర్చు కాలేదు, అది కూడా మీకు నచ్చినవి దొరికాయి అని చెప్పి ఆ విషయంలో సంతోషంగా అయితే మీరు ఉంటారు. బట్ నిద్ర విషయంలో కొంచెం మీకు ఇబ్బంది ఉంటుంది. మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ విషయంలో కొంచెం చిన్న చిన్న చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కొంత మీరు అంటే కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ట్రావెల్ చేస్తూ కమ్యూనికేషన్ చేయడం అన్నది మంచిది కాదు. సో ఎవరితోటైనా మీరు ఫోన్లో ట్రావెల్ చేస్తూ మాట్లాడితే ఆ మాట్లాడిన మాటలు మీకు కొంచెం ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మీరు మాట్లాడింది ఒకటైతే అవతల వాళ్ళకి వేరేది కమ్యూనికేట్, వాళ్ళు ఇంకొకరికి వెళ్ళి వేరేది కమ్యూనికేట్ చేసి మీకు కొంచెం చిన్న చిన్న సమస్యలు తంటాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి అసలు మొత్తం అయ్యాక అసలు ఆ రోజు ఫోన్ ఎందుకు మాట్లాడడం, మాట్లాడుకుని ఉంటే అయిపోయింది ఏదేమో అని అనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉంటే మిగతా విషయాలు అంతా బాగానే ఉంది. కొన్ని ఈ చిన్న విషయాల్లో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కనుక మకర రాశి మకర లగ్నం అంటే వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అంతా బాగానే ఉంది. బట్ ఈ ప్రాక్టికల్గా ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, వీటిని అధిగమించడానికి ప్రయత్నించండి. చూసారు కదండి, మీ రాశి మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ పక్షంలో వచ్చే ఫలితాలు. అయితే మనం పరిహారం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఒకటే పరిహారం ఉంది ఈ పక్షంలో, అదేంటో మనం తెలుసుకుందాం. అసలు ఈ పరిహారము చెప్పడానికి కారణం ఏంటో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. శుక్రభగవానుడు 19వ తారీఖు నుంచి ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు. మరియు ఈ పక్షమంతా 31వ తారీఖు వరకు కూడా మనకి ధనుసు రాశిలోనే ఆయన ఉంటాడు. అయితే శుక్రభగవానుడు ఈయన గురు భగవాను, ఈయన గురువే, దైత్య గురువు. అలాగే గురు భగవానుడు కూడా దేవతల గురువు. దేవతల గురువు రాశి అయిన ధనుసు రాశిలోకి శుక్రభగవానుడు వస్తున్నాడు. సో దీనివల్ల ఏంటంటే ఈ వారం ఈ పక్షంలో ఒక ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటేనండి, మీ ఇంట్లోని ఆడవాళ్ళ గురించి కావచ్చు, లేదా మీకు తెలిసిన సర్కిల్లో ఆడవాళ్ళతోటి కావచ్చు, లేదా మీ బయట సర్కిల్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మర్యాదపూర్వకంగా, ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయినా సరే మీతోటి ఆడవాళ్ళతోటి చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ధనుసు రాశిలో శుక్రభగవానుడి సంచారము మన ఫేట్ని డిసైడ్ చేస్తున్నాయి. సంవత్సరంలో ఒక్కసారి ధనుసు రాశిలోకి శుక్రభగవానుడు రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అక్కడ కుజబుద్ధులు ఇద్దరు కూడా ఈ రాశిలో ఉన్నారు. సంవత్సరంలో మనకి ఒక్కసారి శుక్రభగవానుడు ఈ రాశిలో వస్తే సంవత్సరం మొత్తం మన ఫైనాన్సెస్ కావచ్చు, మన హ్యాపీనెస్ కావచ్చు, మనకి ఇల్లు వాహనము లేదా భూమి ఈ సౌఖ్యాన్ని మనకి డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఆడవాళ్ళ గురించి ఎవరైనా మీతోటి వచ్చి తప్పగా మాట్లాడినా, లేదా మీ ముందు వాళ్ళని విమర్శించినా, లేదా ఎగతాళి చేసినా ఎద్దేవా చేసినా అస్సలు ఎంటర్టైన్ చేయకండి. ఎంటర్టైన్ చేయి, ఒకవేళ మీరు కట్ చేయలేని పరిస్థితి, ఒకవేళ వాళ్ళు ఏమైనా అఫండ్ అవుతారేమో అనుకుంటే సైలెంట్గా ఉండిపోండి. మీరు దానికి వెయిట్ ఇవ్వకండి. ఇది ప్రాక్టికల్ రెమెడీ. అన్ని వేళలా మనకి మంత్రాలు లేదా ఏదైనా పూజలు హోమాలు ఇలానే ఉండవు. కొన్నిసార్లు ప్రాక్టికల్ రెమెడీస్ చాలా బాగా, అంటే మనం మంత్రాలు చదివినా పూజలు చేసినా హోమాలు చేసినా ఇలాంటి చిన్న చిన్నవి మనకి తెలియక చేసినా సరదాగా కూడా కొన్నిసార్లు చేస్తాం. ఒకళ్ళ గురించి వాళ్ళ ఆప్షన్స్లో ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. అవన్నీ నేచర్ క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఆడవాళ్ళ గురించి ఈ పక్షం రోజులు అట్లీస్ట్ ఎప్పుడు కూడా అలా ఉంటే మంచిది. కనీసం ఈ పక్షం రోజులు వాళ్ళు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వాళ్ళని, మీరు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, విమర్శించడం కానివ్వండి లేదా ఎగతాళిగా ఇప్పుడు వాళ్ళ గురించి ఏదైనా ఫన్గా మాట్లాడుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఏమీ చేయకుండా ఉంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా, అంటే ఈ పక్షాన్ని ఇలా చేయడం వల్ల, ధనుసు రాశి అంటే ధర్మరాశి, మనకి నవమస్థానం జనరల్గా ధనుసు రాశిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన రాశి. అమ్మవారికి ఇష్టమైన పనులు ఏంటంటే ఒకళ్ళ గురించి విమర్శంగా మాట్లాడుకోవడం, పరుషంగా మాట్లాడుకోవడము, గొడవలు పడడము, ఒకళ్ళని ఎగతాళి చేయడము, లేదంటే ఒకళ్ళని తీసేసినట్టు మాట్లాడడం, ఒకళ్ళని చిన్న చూపు చూడటము, ఇవన్నీ కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టం లేని పనులు. సో అమ్మవారు శుక్రభగవానుడు అంటేనే అమ్మవారు.
అమ్మవారు అమ్మవారు ఉన్న ప్రశాంత ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్ళాడు కాబట్టి శుక్రభగవానుడు వెళ్ళాడు కాబట్టి శుక్రభగవానుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు పుట్టింటి వారు కూడా. ఈ విషయాన్ని మనం ఎవరూ మర్చిపోకూడదు. సో ఈ పక్షంలో వీలుంటే ఎప్పుడూ కూడా ఇలా ఉండడం వల్ల మనకి బాగుంటుంది. ఈ పక్షంలో ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాక్టికల్గా ఇది ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మొత్తానికి కూడా ఈ పరిహారం వర్తిస్తుంది. ఆ మార్పు మీరే చూస్తారు. అసలు ఇలాంటిది అంటూ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న మ్యాజిక్స్ మీరే చూడడం స్టార్ట్ అవుతుంది. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.